చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో జనవాట కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాళహస్తి జననాయకుడు హంస మనోహర విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి పట్టణంలోని భిక్షాల గాలిగోపురం వద్ద గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జనపాట కార్యక్రమం ప్రారంభించారు. ఇక జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో ప్రజలకు చేరేటట్లు ప్రచారం చేయడం, అలాగే యువతరం ఓటర్లుగా నమోదు చేసుకునే విధంగా చైతన్యం కల్పించడం కోసం చేపట్టిన జనబాట కార్యక్రమంలో శ్రీకాళహస్తి సైనికులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతిని పురస్కరించుకొని పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో నోవా కాలేజీలో జరిగిన జనపేట ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీకాళహస్తి జనసేన పార్టీ విభాగం నుంచి నేను మరియు సోదరుడు హంస మనోహర్ గారు పాల్గొనడం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ ఈ జనపాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దానికి రిలేటెడ్గా జనపాటకు సంబంధించిన ఒక 2 కిట్టాకుల్ని మాకు ఇచ్చి దాన్ని తీసుకొని ప్రతి ఒక్క ఓటర్ని ప్రతి గడపని మీరు టచ్ చేస్తూ ఆ గడపలో ఉండే ఓటర్ల నమోదు ఏంటి అయితేనేమి, ఆల్రెడీ ఉండే ఓటర్ల లిస్టు ప్రస్తుతం ప్రచురింపబడిన ఓటర్ లిస్టులో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుని దాని ద్వారానే కొత్త ఓటర్లని ఓటు హక్కుని వినియోగించుకోవాలని, వాళ్ళకి ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ వాళ్ళ ఓటుని నమోదు చేసుకోవాలని మనం చెప్పండి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సోదరుడు విజయ్ కుమార్ చెప్పినట్టు మేము పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి జంగారెడ్డి గూడెంకి వెళ్ళాం. అక్కడ మాకు దశా నిర్దేశం కోట చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ గారు విశదీకరించడం జరిగింది. ఆ సందాన్ని అనుసరించి 4 మాడా వీధుల్లో మేము ఈరోజు జనపాట కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. ప్రతి ఇంటికి తిరుగుతున్నాం, ఆ మేనిఫెస్టోల గురించి వివరిస్తున్నాం. అందులో మంచి స్పందన ఉంది. 2019లో కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా మేము చూస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.